కొంతమంది అక్రమార్కుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే చిక్కిందా జాగా వేసై పాగా అన్న రీతిలో ఉంది. నగరం విస్తీర్ణం చెందడంతో అది ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా అన్న ప్రస్తావనే వారికి ఉండడం లేదు. ఖాళీ స్థలమైతే చాలు, ఏ క్షణంలోనైనా ఎసరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు కబ్జాదారులు. తాజాగా నెల్లూరు జిల్లా నెల్లూరు నడిబొడ్డులోని హౌసింగ్ బోర్డు స్థలంలో కబ్జాదారులు ఆక్రమించుకొని పట్టపగలే ఫెన్సింగ్ వేస్తుంటే పట్టించుకునే నాదులే కరువయ్యారు. సంబంధిత హౌసింగ్ బోర్డు అధికారులు కనుచూపులో కనిపించకపోగా జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడంపై ప్రభుత్వ వనరుల పరిరక్షణపై ప్రజల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ 28వ డివిజన్ కేశవనగర్లో ఆంధ్ర గ్రామీణ బ్యాంకు వద్ద హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలముంది. ఈ స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 60 లక్షల రూపాయల పైగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఈ స్థలం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. దీంతో ఆ స్థలంలో కబ్జాదారుల కన్నుపడింది. ఉన్న ఫలంగా శనివారం ఉదయం ఆ స్థలాన్ని శుభ్రపరిచి పట్టపగలే పెన్షింగ్ పనులు చేపట్టారు. ఇంత జరుగుతున్నా సంబంధిత హౌసింగ్ బోర్డు అధికారులు ఇదేంటని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉంది. గతంలో పలువురు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు వారి ఎత్తుగడలను అడ్డుకొని ఇన్నాళ్లు ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. కబ్జాదారుల కంబంద హస్తాల నుంచి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.